Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena no BJP lo vilanam cheste TDP lo antarmadanam. Andhra Pradesh lo BJP swantanga balapadalani yochistondi. Uttaradilo BJP prabha tagutunnatiga aa party peddalu anchana vestunnaru. Aithe BJP ante kevalam Uttara Bharatadeshaniki chendina party ga undadaniki sambandhita nayakulu ee matram siddhanga leru. అందువల్లే దక్షిణాదిపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్పై బీజేపీ ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా జనసేనను విలీనం చేసుకునే ఆలోచన బీజేపీలో బలంగా ఉందని సమాచారం. జనసేన విలీన ప్రతిపాదనను పరోక్షంగా ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎదుట ఉంచినట్లు తెలిసింది. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త వేషధారణతో బీజేపీ సిద్ధాంతంతో బలమైన శక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవడానికి తపిస్తున్నారని సమాచారం. సనాతన ధర్మంపై పవన్ ఉపన్యాసాలు అలాగే ప్రాయశ్చిత్త దీక్ష వెనుక బలమైన బీజేపీ రాజకీయ ఎజెండా ఉందంటే కొట్టి పారేయడానికి కూటమి నేతలు సిద్ధంగా లేరు. పవన్ను ముందు పెట్టుకుని ఏపీలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడడానికి వ్యూహాత్మకంగా నడుచుకుంటోందని టీడీపీ ముఖ్య నేతలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అధికారాన్ని రుచిమరగడం, బీజేపీలో జనసేనను విలీనం చేస్తే జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో బలమైన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆయనకు నూరి పోస్తున్నారని తెలిసింది. ఏపీలో మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో నాయకత్వ బాధ్యతల్ని పవన్కు అప్పగించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు పవన్లో వచ్చిన మార్పు, వస్తున్న మార్పును సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రబోధిస్తుండడంపై లాభ నష్టాల లెక్కల్ని టీడీపీ నేతలు వేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసి విడిగా ఎన్నికలలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో కూడా టీడీపీ నేతలు అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అందుకే జనసేన బీజేపీ నేతలకు అప్రమితమైన అధికారాన్ని ఇవ్వడంపై టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. బీజేపీ ఏమంత నమ్మదగ్గ పార్టీ కాదనే స్పృహలో ఉండాలని టీడీపీ పెద్దల నుంచి నియోజకవర్గాల నాయకులకు సమాచారం వెళ్ళింది. విడగొట్టు పాలించు అనేది బీజేపీ సిద్ధాంతమని, దూరదృష్టితో ఆ పార్టీ వేసే అడుగుల్ని అర్థం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ భావిస్తోంది. రానున్న ఎన్నికల నాటికి బీజేపీలో జనసేన విలీనం అవుతుందని వైసీపీ బలంగా నమ్ముతోంది. అదే జరిగితే టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వెళ్లరని కూడా వైసీపీ అనుకుంటోంది. రాజకీయాలలో ఎప్పుడు నిన్నటి పరిస్థితి నేడు, నేటి పరిస్థితి రేపు ఉండదని అంటుంటారు. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటేనే మనుగడ సాధించగలమనే ఆలోచనను మనసులో పెట్టుకుని అప్రమత్తతో వ్యవహరించాలని టీడీపీ, వైసీపీ నాయకులు అడుగులు వేస్తున్నారు. జనసేన ఏ తీరాలకు చేరుతుందో కాలం జవాబు చెప్పాల్సి ఉంది.